అనంతపురం జిల్లా కదిలో ఏటీఎంలో దొంగలు పడ్డారు. జనసంచారం తక్కువగా ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కదిరి పట్టణంలోని బైపాస్ రోడ్లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో నగదును చోరీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ముందుగా దొంగలు ముఖాలకు మాస్కులు వేసుకుని చోరీకి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఎవరు గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలకు పెయింట్ను స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎంలను ధ్వంసం చేశారు. ఎంతసేపటికి అందులో నగదు రాకపోవడంతో దొంగలు నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. చోరీ విఫలయత్నం ఘటనపై కదిరి డీఎస్పీ శ్రీనివాసులు ఏటీఎంను పరిశీలించారు. క్లూస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ బృందాలు సైతం ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. అయితే ఏటీఎంలో నగదు భద్రంగా ఉందని డీఎస్పీ వెల్లడించారు.